హైదరాబాద్ అభివృద్ధికి నిధులు రావని కిషన్ రెడ్డి చెబుతుంటే బండి సంజయ్ మాత్రం కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామంటూ అబద్దాలతో ఊదర కొడుతున్నారని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా పటన్ చెరువు డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి మెట్టు కుమార్, భారతీనగర్ డివిజన్ అభ్యర్థి సింధు ఆదర్శ్ రెడ్డికి మద్దతుగా మంత్రి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, క్రాంతికిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ వరదలు వస్తే కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు నిధులు ఇచ్చారు కానీ హైదరాబాద్కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. పటాన్ చెరువులోని యువత కోసం జాబ్ మేళా పెట్టి 4,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. దేశంలో 2 ప్రాజెక్టులు వచ్చినాయి, అందులో మన హైదరాబాద్ ఒకటి వచ్చింది. ఆ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ పూర్తయితే కనీసం 4,00,000 మంది యువతకు ఉద్యోగాలు ఇస్తుంది. ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఈ ఐటీఐఆర్ రద్దు చేసి హైదరాబాద్ యువతకు, విద్యార్థికి అన్యాయం చేసిన బీజేపీకి ఈ నగర యువత ఎందుకు ఓటేయాలి అని నేను అంటా ఉన్నా. నీకు మా ఓటు కావాలి, కానీ వరదలు వస్తే మా ఐటీఐఆర్ రద్దు చేశారు, మా బిఎస్సీఎల్ ప్రైవేట్ పని చేశారు, మా ఓడిఎఫ్ ప్రైవేట్ పని చేసే ప్రయత్నం చేస్తారు, మా ఎల్ఐసి ప్రైవేట్ పని చేసే ప్రయత్నం చేస్తారు, బిఎస్ఎన్ఎల్ లో 50,000 మంది ఉద్యోగులు తీసేస్తారు. ఇక మా యువత విద్యార్థులు దయచేసి బాగా ఆలోచించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోతా ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చినాడు 8% వృద్ధి రేటుతో భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతా ఉంది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక మన భారతదేశ ఆర్థిక అభివృద్ధి వృద్ధి రేటు 8% నుంచి 24% పడిపోయింది. 32% మనం తిరోగమనంలో ఉంది. బీజేపీ పరిపాలన ఎక్కువగా ఉండడం వల్ల ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది. ఉద్యోగాల కల్పన లేకుండా పోయింది, ఉన్న ఉద్యోగాలు పడిపోతున్నాయి. ఆనాడు మోడీ గారు ఏమన్నారు, నేను అధికారంలో వస్తే 50,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. కోటి ఉద్యోగాలు ఇచ్చిన కాదు కదా, ఉన్న ఉద్యోగాలలో పెట్టిన ఘనత ఈ బీజేపీ పార్టీ. గత వారం రోజుల నుంచి నేను 3 డివిజన్లలో ప్రచారంలో పాల్గొంటా ఉన్నాను. ఎక్కడ చూసినా యువతలో కానీ, విద్యార్థుల్లో కానీ, మహిళల్లో కానీ, మరి ఓల్డ్ ఏజ్ సిటిజన్స్ లో కానీ, సీనియర్ సిటిజన్స్ లో కానీ అందరూ ఒకటే చెప్తున్నారు, మా అభివృద్ధి కొనసాగాలంటే మేము కారు కేసీఆర్